మహబూబా జిల్లా కురువ మండల కేంద్రంలో అందరికీ ఒకే స్థలంలో డబుల్ బెడ్రూమ్ నిర్మించాలని కోరుతూ గత 15 రోజులు న్యాయం కోసం వివిధ కార్యక్రమాలు దీక్షలు చేస్తున్నాము. మండల అఖిలపక్ష నాయకులు సంగీ భవన్ తెలిపిన ఆయన ఇప్పటివరకు రెడ్డి నాయక్ మండల ప్రజాప్రతినిధుల నుండి ఎలాంటి సమాధానం రాకపోవడం దున్నపోతు మీద వర్షం కురుస్తున్నట్లుగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు మరియు జర్నలిస్టులు పూర్ణచందర్ సహదేవ్ నీలిగొండ రాజు తదితరులు పాల్గొన్నారు. మరి విలేకరులకు ఇవ్వాల్సిన భూములు కాడికి వచ్చాకనే కొంతమంది కొన్నమని అంటారు, కొంతమందికి అది ఎస్సీ భూమి అంటారు. మరి ఎవరికి సంబంధం లేకుండా భూములలో కొంతమంది ఆల్రౌండ్ కొంత నిర్మాణం చేసుకుని ఉన్నట్టుగా మాకు కనిపిస్తుంది. మరి దీని మీద మీరు కూడా ఏ స్పందిస్తాలే? ఇప్పటికే గవర్నమెంట్కి సంబంధించిన భూములు ఇవ్వంటారు. మీరు అక్కడ మామూలు పేదోళ్ళ కానీ ఉన్న భూమిను ప్రతి దానికి యూజ్ చేసుకున్నానికి బలంతంగా తీసుకురా, భద్రాలు తీసుకురా, మరి ఎట్లా తీసుకురా మాకే అర్థం కాదు. దయచేసి మేము మీకు రిక్వెస్ట్ ఏమంటున్నామంటే వీళ్ళకి న్యాయం చేయండి. విలేకరులకి ఖచ్చితంగా గవర్నమెంట్ భూమి అంటే ప్రజలది, గవర్నమెంట్ అంటే ప్రజలది అని మేము అనుకుంటున్నాం. అది ఒక అధికార పార్టీది లేకపోతే ఒక అధికారులది అని మేము అనుకుంటాం. మాకు మేము నేర్చుకున్నాం. మీరు అధికారికంగా ఉండాలని, మీ చదువుని మా ప్రజలందరికీ ఉపయోగపడాలి, మేధావులకు అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంగా మేము చేసుకున్నాం సార్. కనుక దయచేసి ఆ గుడి రకాలు ఉన్న భూమి ఆ సర్వే నెంబరు అవన్నీ మీ కాడ ఉన్నాయి. ఇంకా దయచేసి ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ మేము ఏమంటున్నాం అంటే ఇక్కడ మాకు ఎమ్మెల్యే యాంటీ కాదు, ఇక్కడ అధికారులు యాంటీ కాదు, ఇంకో వాళ్ళు ఎవరు మాకు శత్రువులు కాదు. మేము ఒకటే ఒకటి కోరుకునేది ఏంటంటే పేదోళ్ళు చదువుకొని నిరుద్యోగ సమస్యలు ఎదుర్కొని వాళ్ళు కొద్దిగా ప్రజలకి విషయాలు రాద్దామని చెప్పేసి అనుకున్న వాళ్ళు విలేకరులుగా వచ్చారు. వాళ్ళ పిల్లలు రోడ్ల మీద పడతారు. కనుక దయచేసి వాళ్ళని రిక్వెస్ట్ సార్, వాళ్ళకి ఇల్లు ఇప్పియండి, డబుల్ బెడ్రూమ్ వచ్చేటట్టుగా చూడండి. మా అన్ని పార్టీలు ఇక్కడ అఖిలపక్ష సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ న్యూ డెమోక్రసీ అన్ని పార్టీలు ఇక్కడ మిమ్మల్ని కోరుకుంటాం. పీడిఎస్ అన్ని పార్టీలు కోరుకుంటాం. ఇక్కడ మీ వ్యక్తిగతంగా ఎవరు దయచేసి సహకరించండి. ఎక్కడైతే భూములు ఉన్నాయో ఎక్కడైతే ఎవరైతే అధికార పార్టీగా ఉండి దాన్ని ఆక్యుపై చేసిరో